అయినా ఇవేమీ కూడా లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపిస్తా ఉన్నారు, ప్రేమను వేగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు. నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనతో అది పూర్తి చేయగలిగాను అని గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాను. సాగిన ఆ పాదయాత్ర భీమవరం గుండా కూడా సాగింది. ఆ రోజు మీరందరూ నా దగ్గరికి వచ్చి చెప్పిన ప్రతి బాధ నాకు గుర్తుంది, చెప్పిన ప్రతి కష్టము ఇవాళకి కూడా నాకు గుర్తుంది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే ఇదే భీమవరం, ఇదే భీమవరం టౌన్లోని నాన్నగారు 2008 82 ఎకరాలు సేకరించి పేదవాళ్లకు ఇల్లులు కట్టాలని కేటాయించారు. ఆ దివంగత రేత ఆ పేద నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సేకరించిన పేదలకు ఇచ్చిన ఆ భూమిని ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా లాక్కోవడం కూడా ఇక్కడే భీమవరంలోనే చూశారు. లాక్కొని ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏమిటి అనంటే, అక్కడే అవినీతితో కూడిన ఫ్లాట్లను కట్టే కార్యక్రమానికి నాంది పలికాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యం ఏమిటి తెలుసా, ఆ ఫ్లాట్లలో సిమెంట్ సబ్సిడీ మీద ఇస్తారు, ఆ అపార్ట్మెంట్లకు భూమి ప్రభుత్వందే కాబట్టి ఉచితంగా ఇచ్చినది. ఆ ఫ్లాట్లలో ఆ ఫ్లాట్లలో లిఫ్టులు ఉండవు, ఆ ఫ్లాట్లలో గ్రానైట్ ఫ్లోరింగు ఉండదు. ఇటువంటి ఫ్లాట్ కట్టడానికి ఎంత అవుతుంది అని ఏ కాంట్రాక్టర్ను మనం అడిగినా కూడా అడుక్కు 1000 రూపాయలు అవుతుంది మహా అయితే అని చెప్పి ఏ కాంట్రాక్ట్ అయినా చెబుతాడు. కానీ అదే ఫ్లాట్లు 300 అడుగుల ఫ్లాట్లట అడుక్కు 2200 రూపాయలు చెప్పున పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారని ఇక్కడ పేద ప్రజలు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. 300 అడుగుల ఫ్లాట్లు అంటే అడుక్కు 1000 రూపాయలు కూడా కాదు అని అంటే 300,000 రూపాయలకు అందుబాటు అయ్యే ఆ ఫ్లాట్ను పేదవాడికి అమ్మే రేటు 2200 రూపాయలు అడుగు కమ్ముతూ 300 అడుగులంటే
640,000 రూపాయలకు అందుతా ఉన్న పరిస్థితులు ఈ పేదవాడు వచ్చి నాకు చెప్పిన మాట. ఆ 600,000 చిల్లర ఫ్లాట్లలో 150,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, మరో 150,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట. బాగానే ఉంది. మిగిలిన 300,000 రూపాయలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలకు 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయలు కడుతూ లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఆ లంచాలకు పేదవాడు 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. ఆ ప్రతి పేదవాడికి ఇదే భీమవరం మీటింగ్ లో నేను ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు మాట చెప్పా. మళ్ళీ మరొక్కసారి ఈ రోజు ఆ పేదవాడికి మళ్ళీ మాట చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ మరొక్కసారి చెప్తా ఉన్నాను, జగననే నేను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం అని చెప్పి ఆ ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి అని మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఫ్లాట్ల మీద ఏదైతే 300,000 రూపాయలు మీ పేరు మీద అప్పుగా రాసుకుని బ్యాంకులకు నెల నెల 3,000 రూపాయలు నెల నెల మీరు 20 ఏళ్ల పాటు కడుతూ ఏదైతే పోతూ ఉన్నారో ఆ మొత్తం 300,000 రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 300,000 మాఫీ చేస్తాము అని చెప్పి మీ అందరికీ విడుదల ఇస్తాను. ఇదే భీమవరం నియోజకవర్గంలో అక్షరాల తాగడానికి నీళ్లు లేవు అని చెప్పి ఆ రోజుల్లో ఆ దివంగత నేత నాన్నగారు 126 ఎకరాలు సేకరించి మంచినీటి చెరువును కట్టి ఇక్కడ ప్రజలకు తాగడానికి నీటిని సప్లై చేసిన ఘనత ఆ దివంగత నేత పెద్దల నాయకు రాజశేఖర రెడ్డి గారిది అని గర్వంగా కూడా ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు సంతోషం వేసింది. ఇవాళ ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే భీమవరం చుట్టుపక్కలనే వీరవాసరం మండలంలో ఇప్పటికీ కూడా తాగునీటి సమస్య ఉంది. ఈ 5 సంవత్సరాలలో గ్రామాలకు తాగడానికి నీళ్లు లేకపోతే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో ఈయన ఏమి గాడ్తలు కాస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే భీమవరం నియోజకవర్గంలోనే చెత్త వేసేదానికి డంపింగ్ యార్డు కూడా లేదు అని అంటే ఆ చెత్త వేసేది మొత్తంగా టౌన్ మధ్యలోనే వేసే పరిస్థితిలో ఉంది అని అంటే ఆ వాసనకు ఆ దోమలకు పురుగులకు రోగాలు వచ్చి అవస్థలు పడతా ఉన్నా కూడా కనీసం పట్టించుకునేవాడు కూడా ఈ 5 సంవత్సరాలలో లేడు అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి నిద్రపోతా ఉంది అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. చెత్తను మొత్తం ఎనమతూరు డ్యాంలో పడేస్తా ఉన్నారు. రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతా ఉంది. ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలలో లబ్ధి పొందేందుకు వచ్చి ఇదే ఎనమందూరు డ్యామ్ లో ఆఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి మొత్తం ప్రాజెక్టుతో మొత్తం నీళ్లన్నీ శుద్ధి చేస్తాను అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాటిచ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ఎనమందూరు డ్యాము పూర్తి ఎనమందూరు డ్యాము శుభ్రం చేశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే భీమవరం నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయని అప్పట్లో నాన్నగారి హయాంలోనే మార్కెట్ యార్డ్ వరకు బైపాస్ రోడ్డు వేశారు. ఆ తర్వాత ఆ రోడ్డు అంగుళం కూడా ముందుకు సాగని పరిస్థితి మీకన్నా ఎదురునే కనిపిస్తా ఉంది కదా అని అడుగుతా ఉన్నాను. ఇదే భీమవరం నియోజకవర్గంలోని రైతన్నలు నా దగ్గరికి వచ్చి అన్న మాటలు, అన్నా వరి ధాన్యం పండిస్తా ఉన్నాం, మద్దతు ధరమో 1750 రూపాయలని చెప్తారు, కానీ పంట చేతికొచ్చేసరికి
మాకు వచ్చే రేటు కనీసం 12-13 వందల రూపాయలు కూడా క్వింటాలకు రాని పరిస్థితిలో మేము ఎలా బతకగలమన్నా అని చెప్పి రైతన్నుల ఆవేదనతో అన్న మాటలు ఇవాళకి కూడా నాకు గుర్తున్నాయి. ఇక్కడే ఆక్వా రైతుల పరిస్థితి, ఇదే ఆక్వా రైతుల పరిస్థితి. ఇవాళ పరిస్థితి చూస్తే 100 కౌంటర్ అయ్యే ధర కనీసం 270 రూపాయలు ఉంటే కానీ కనీసం ఖర్చులు కూడా రావు. అటువంటిది ఇదే 100 కౌంట్ల రొయ్యల ధర ఇవాళ 200 రూపాయలు కూడా పడిపోయింది అని అంటే 200 రూపాయలు కూడా రావడం లేదు అని అంటే ఎలా బతకగలుగుతారని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ప్రతి విషయంలోనూ దళారీలే, ప్రతి అడుగులోనూ దళారీలే, రైతులు పండించిన పంటల విషయంలో దళారీలే, చివరకు నీటిలో పండించే రొయ్యలు సైతం చేపలు సైతం అమ్ముకునే పరిస్థితిలో కూడా దళారీలు ఏకమవుతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో పంట చేతికొచ్చేసరికి రేట్లు తగ్గిపోతా ఉన్నాయి. రేట్లు తగ్గిన తర్వాత దళారీలు పూర్తం పంట కొనిన తర్వాత ఆ తర్వాతనే రేట్లు పెరుగుతా ఉన్న అన్యాయమైన పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు నిరసిస్తూ అడుగుతా ఉన్నా. ఇక్కడే తుందూరులో ఆక్వా ఫ్యాక్టరీ కాలుష్యం వస్తూ ఉందని దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే ఆ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తీసేసి సముద్ర తీరానికి తీసుకొని పోయి అవసరమైతే వాళ్ళకు అంతో ఇంతో సహాయం చేసి అక్కడ పెడితే ప్రజలు సంతోషించేవాళ్ళు, ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాలు సంతోషించేవాళ్ళు. కానీ అలా కాకుండా అక్కడే ఫ్యాక్టరీ పెట్టించి ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తా ఉంటే ఇప్పటికే డ్రైన్లన్నీ నాశనమైపోయిన పరిస్థితిలో కనిపిస్తూ ఉంటే ఇంకా ఇటువంటి ఫ్యాక్టరీ ఇక్కడే పెట్టి ఇంకా కాలుష్యాన్ని గురి చేయడం ధర్మమేనా అని చెప్పి అక్కడ రైతాంగం అంతా కూడా అడుగుతూ ఉంటే ఆ తొందరలో కనీసం ఒక్కసారన్నా చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ సహాయం చేసింది లేదు, కనీసం అక్కడ ధర్నా చేస్తూ ఉన్న ప్రజలకు కనీసం ఒక్కసారైనా కూడా నేను తోడుగా మీకు ఉన్నాను అని చెప్పే స్వరం కనీసం ఈ యాక్టర్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టర్ గారు కనీసం ఒక్కసారన్నా ఇచ్చారని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇక్కడే ప్రతి అడుగులోనూ ప్రతి సమస్యలోనూ నేను ఉన్నాను అని అంటూ ఒక లోకల్ హీరో ఉన్నాడు, అదే మన సీమన్న. ఒక లోకల్ హీరోకు ఒక సినిమాలలో యాక్టింగ్ చేసే ఇంకొక సినిమా యాక్టర్కు పోలిక మీరే తీసుకోండి అని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీ అందరికీ కూడా కనిపిస్తా ఉన్న విషయం, ఈ 5 సంవత్సరాలలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలేమిటి, ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో రాసిన రాతలేమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి అన్నది ఒక్కసారి మీరందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అని అంటే మోసం 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 అన్న పదాలే మనం చూస్తా ఉన్నా. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ 5 ఏళ్ళు పరిపాలన చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి దేశంలోనే అత్యంత ధనిక చీఫ్ మినిస్టర్ ఎవరు అని అంటే ఆ పేరు వినిపించేది చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి జీవితం 2 ఎకరాల నుంచి మొదలుపెట్టిన ఈ వ్యక్తి ఈరోజు దేశంలోనే అత్యంత ధనిక చీఫ్ మినిస్టర్ అంటే ఏ స్థాయిలో రాష్ట్రాన్ని దోచేశాడు అని చెప్పి వేరే చెప్పాల్సిన పని లేదు. ఇటువంటి వ్యక్తి ఒకవైపునేమో రాష్ట్రంలో దేశంలోనే అత్యంత ధనిక చీఫ్ మినిస్టర్ ఎవడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తున్నారు, మన ముఖ్యమంత్రి పేరు చెప్తున్నారు. మరోవైపున
మన రైతుల గురించి నాబార్డు రిపోర్ట్ ఏం చెప్తా ఉందో తెలుసా? మన రైతుల గురించి దేశంలోనే అత్యంత పేద ఎవడు అనంటే అది మన రైతే అని, దేశంలోనే అతి ఎక్కువ రుణభారం ఉన్నవాడు ఎవడు అనంటే అది మన రైతే అని నాబార్డు నివేదికలు చెప్తా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఇదే రాష్ట్రంలో ఒకవైపున దేశంలోనే అత్యంత ధనిక చీఫ్ మినిస్టర్ ఎవడు అనంటే చంద్రబాబు గారి పేరు వస్తా ఉంది, మరోవైపున పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు 5 ఏళ్లలో రెట్టింపై, వడ్డీలతో తడిసి మోపుడై 14,000 కోట్ల రూపాయలు ఉన్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు తడిసి మోపుడై 28,000 కోట్ల రూపాయలకు ఎగబాకుతా ఉన్న పరిస్థితులు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ ఇస్తా ఉన్నది ఎవరు అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నివేదికలు చెప్తా ఉన్నాయి ఇక్కడే ఇదే రాష్ట్రంలో. ఒకవైపున దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవడు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తా ఉన్న నేపథ్యంలో, మరోవైపున రాష్ట్రంలో 5 సంవత్సరాల కిందటికి ఈ రోజుకి నిరుద్యోగ యువత పరిస్థితి ఏమిటి అంటే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపయింది అని చెప్పి ఏ గ్రామంలో చూసినా కనిపిస్తుంది, ఏ పట్టణంలో చూసినా కూడా కనిపించే పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఒకటి నేను అడుగుతా ఉన్నాను, ఒకటే మీ అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్ట లేకపోతే ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్ట అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి. గతంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, జాబు రావాలి అంటే బాబు రావాలి అని చెప్పి గతంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. 5 ఏళ్ల తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, జాబు రావాలి అంటే ఇవాళ మీ మాట ఏమిటి? జాబు రావాలి అంటే ఇవాళ మీ మాట ఏమిటి? 5 సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రజల నోట్లో నుంచి వస్తున్న మాట జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్న మాట వినిపిస్తా ఉంది. ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న అన్నతమ్ములను చూడమని అడుగుతా ఉన్నా, ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న అక్క చెల్లెమ్మలను చూడమని అడుగుతా ఉన్నా, చదువులైపోయి డిగ్రీలు చేత పట్టుకొని ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఏమిటి అని అడుగుతా ఉన్నా, చదువులైపోయి డిగ్రీలు చేతపుచ్చుకొని వీళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వస్తా ఉన్నాయా, లేక అమరావతిలో ఉద్యోగాలు వస్తా ఉన్నాయా, లేక వలసలు పోతా ఉన్నారా పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికలకు ముందు అన్న మాట, జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి ఉపాధిస్తానన్నాడు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఈ రెండు ఇవ్వలేకపోతే నిరుద్యోగ విధిస్తాను అన్నాడు, ఇంటింటికి నెలకు 2,000 ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇంటింటికి ఉద్యోగము రాలేదు, ఇంటింటికి 120,000 రూపాయలు డబ్బు రాలేదు, కానీ ఉద్యోగం ఎవరికి వచ్చిందో తెలుసా? ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మాత్రం ఉద్యోగం వచ్చింది. ఆయన కొడుకును ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు, ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ మంత్రి ఉద్యోగం కూడా ఇచ్చి కూర్చోబెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి బాటలు రావు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు ఇచ్చాడా లేక ఉద్యోగాలు ఊడ కొట్టాలా అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాబు వచ్చాడు, 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు, గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఆపరేటర్లు 3,500 మంది ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు, 1,000 మంది గోపాలమిత్ర ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు, ఆయుష్లో 800 మంది ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు, సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న
30,000 మంది ఉద్యోగాలు గోయిందా. బాబు వచ్చాడు మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో పనిచేస్తా ఉన్న 85,000 మంది అక్కల జీవితాలు 14 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు గోయిందా. బాబు వచ్చాడు, బాబు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇవాళ ఒక్కసారి పరిస్థితి ఒకసారి చెప్తా. బాబు వచ్చాడు, వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో 125,000 మంది ఉద్యోగులకు ఫిబ్రవరి జీతాలు ఇంతవరకు ఇవ్వాల. బాబు వచ్చాడు, 1000 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు బంద్. బాబు వచ్చాడు, ఉద్యోగులు తమ జీపీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు లేకుండా ఆంక్షలు పెట్టాడు. బాబు వచ్చాడు, హోంగార్డులు అగ్నిపామక సిబ్బంది ఎస్సీ ఎస్టీ బీసీ సంస్థలకు గురుకులాలకు సర్వశిక్ష అభియాన్కు మోడల్ స్కూళ్లకు పనిచేస్తా ఉన్న వాళ్ళల్లో 4 నెలల నుంచి జీతాలు పూర్తిగా లేవు. బాబు వచ్చాడు, రాష్ట్ర వ్యాప్తంగా 8 ఉద్యోగస్తులు 4 నెలల నుంచి జీతాలు బంద్. బాబు వచ్చాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఇస్తా ఉన్న అరకొర బకాయిలు ఇప్పటికి పెండింగ్ లో ఉన్నవి 1,800,000 కోట్ల రూపాయలు పెండింగ్. బాబు వచ్చాడు, మధ్యాహ్న భోజనం పథకానికి కనీసం సరుకులు కొనడానికి కూడా డబ్బులు ఇవ్వకుండా పిల్లలకు అన్నం పెట్టకుండా ఎండ కడుతూ ఇంతకన్నా దర్మోడు దుర్మార్గం చేసే ప్రపంచంలో వ్యక్తి ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను. బాబు వచ్చాడు, సిపిఎస్ నిధులను సంబంధిత నిధికి జమ చేయకుండా పూర్తిగా వాడేశాడు. బాబు వచ్చాడు, పోలీసులకు టీఏలు డిఏలు అన్ని బంద్ అయిపోయాయి. బాబు వచ్చాడు, ఇలాంటి మనిషికి అధికారం రేపొద్దున ఇస్తే కనీసం మనకు రేషన్ అన్నా ఇస్తాడా అని అడుగుతా ఉన్నాను. మీ అందరూ ఆలోచన చేయండి, 57 నెలలు అన్యాయాలు చేసి 57 నెలలు 5 సంవత్సరాలకు ప్రజలు ఓటేస్తారు అంటే 60 నెలలకు ప్రజలు ఓటేస్తారు. ఆ 60 నెలలకు గాను 57 నెలలు ప్రజలకు అన్యాయం చేసి చివరి 3 నెలలు మాత్రం అది కూడా కేవలం 1,70,00,000 కుటుంబాలు రాష్ట్రంలో ఉంటే కేవలం 3 లక్షల మందికి నిరుద్యోగ భృతి అంటూ అది కూడా 2,000 చెప్పింది 3 నెలల కోసం 1,000 రూపాయలకి తగ్గించి మనందరికీ సినిమాలు చూపిస్తా ఉన్న ఈ వ్యక్తిని ఏమనాలి అని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో ప్రతి ఇంట ప్రతి గ్రామంలోనూ నిరుద్యోగులు పడుతున్న బాధను నేను చూశా. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట నిరుద్యోగులు చెప్పిన ఆవేదన నేను విన్నా. ఇవాళ ఆ ప్రతి కుటుంబానికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, మీ బాధను నేను విన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను. ప్రతి నిరుద్యోగికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా ఇవాళ హామీ ఇస్తాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల్లో నుంచి నిరుద్యోగుల కోసం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాను అని కొన్ని నిమిషాలు మీ టైం తీసుకుని ఇవాళ నేను ఇక్కడ చెప్తా. మొట్టమొదటిగా మనం చేసేది ఏమిటో తెలుసా? అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అక్షరాల 230,000 ఉద్యోగాలు ఇవాళకి ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్నాథన్ కమిటీ సిఫార్సు చేసి ఆ ఉద్యోగాలను నింపండి అని చెప్పి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ 142,000 ఉద్యోగాలకు ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళ ఉద్యోగాలను కూడా కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు కలుపుకోవచ్చు.
అంటే అక్షరాల రాష్ట్రంలో 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నారు మీ అందరి తరఫున. ఇవాళ ప్రతి నిరుద్యోగికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం చేసే మొట్టమొదటి కార్యక్రమం 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి మొత్తం రిలీజ్ చేస్తాను అని హామీ ఇస్తాను. అంతేకాదు, ప్రతి సంవత్సరం జనవరి 1 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ను కూడా ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానని చెప్పి హామీ ఇస్తాను. అంతేకాదు, ఉద్యోగాలు కల్పించేదానికోసం ఇంకా ఒక్కడుగు ముందుకు వేస్తా ఉన్నాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాము, వార్డు సెక్రటేరియట్ తీసుకొస్తాము అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఆ గ్రామ సెక్రటేరియట్లోనూ ఆ వార్డు సెక్రటేరియట్లోనూ 10 మంది చదువుకున్న మీ పిల్లలకు 10 మందికి అక్కడే గ్రామ సెక్రటేరియట్లోనే వార్డు సెక్రటేరియట్లోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ సెక్రటేరియట్ ఆ వార్డు సెక్రటేరియట్ మీకున్న ఏ సమస్య అయినా కూడా పెన్షన్లు కావచ్చు, రేషన్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఇంబర్స్మెంట్ కావచ్చు, నవరత్నాలకు సంబంధించిన ఏ సమస్య అయినా కావచ్చు. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే జన్మభూమి కమిటీలు ఉన్నాయి, లంచాలు ఇవ్వతే ఏ పొద్దు ఈరోజు ఏ పని జరగని పరిస్థితి. ఆ ఇంటి కోసము, ఆ పెన్షన్ కోసము, ఆ రేషన్ కార్డు కోసము, ఆ ఆరోగ్యశ్రీ కోసము, ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ కోసము రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి 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 లంచాలు ఇచ్చి 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 చివరకు అందరి పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, గ్రామ సెక్రటేరియట్ పెడుతున్నాను, వార్డు సెక్రటేరియట్ పెడుతున్నాను, మీ గ్రామానికి సంబంధించిన, మీ వార్డుకి సంబంధించిన చదువుకున్న 10 మంది మీ పిల్లలకి అక్కడే ఉద్యోగాలు ఇస్తున్నాను. ఇవ్వడమే కాదు, మీకు రేపొద్దున పెన్షన్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, ఏది నవరత్నాల్లోని ఏ కార్యక్రమానికైనా కూడా మీరు అప్లికేషన్ పెట్టండి, 72 గంటల్లోనే సాక్షి అయ్యేట్టుగా వస్తామని హామీ ఇస్తాను. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడమని చెప్పి హామీ ఇస్తామని అందరికి. అంతేకాదు, ఉద్యోగాలు కనిపించే విషయంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. అదేమిటి అంటే గ్రామ సెక్రటేరియట్లకు అనుసంధానంగా మీ ఊళ్ళో మీ వార్డులో ప్రతి 50 ఇళ్లకు ఒక మనిషికి గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒకరికి ఉద్యోగం ఇస్తాం. చదువుకున్న యువతి యువకులకు, సేవా దృక్పథం ఉన్న యువతి యువకులకు ఆ గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇచ్చి వాళ్లకు గౌరవ వేతనం 5,000 రూపాయలు డబ్బిస్తాం. వాళ్ళు ఆ 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు గ్రామ సెక్రటేరియట్తో వాళ్ళు అనుసంధానమై ఆ తర్వాత వాళ్ళు ఆ ఇళ్లకు సంబంధించి రేషన్ బియ్యం కానీ, పెన్షన్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ, ఇంకొకటి కానీ నవరత్నాల్లో నుంచి మనం చెప్తా ఉన్న ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం కూడా ఈ 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి ఇంటికి ఈ గ్రామ వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి వాళ్లకు డోర్ డెలివరీ చేస్తానని చెప్పి హామీ ఇస్తాం. లంచాలుండవు, రికమెండేషన్లు ఉండవు. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడడం, పార్టీలు చూడడం, ఉద్యోగాలు ప్రతి 50 ఇంటికి ఒకరి కాడికి తీసుకొని పోతాం. ఆ తర్వాత అంతటితో ఆగదు, ఉద్యోగాలు కల్పించేందుకు ఇంకొక అడుగు ముందుకు వేస్తాం. యువత కోసం ఇంకొక అడుగు ముందుకు వేసి ఇవాళ గవర్నమెంట్లో కాంట్రాక్ట్లు ఉన్నాయి,
ఆ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు పెడితే, కార్లు అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? ఏపీఎస్ఆర్టీసీలో బస్సులు అద్దెకు ఎవరు తీసుకుంటారో తెలుసా? జేసీ బ్రదర్స్, కాశినేని ట్రావెల్స్, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులకు కాంట్రాక్ట్లు ఇస్తా ఉన్నారు. ఈ వ్యవస్థను మారుస్తాం. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి గవర్నమెంట్ అద్దెకు తీసుకునే కార్ల దగ్గర నుంచి ఇంకా మిగిలిన గవర్నమెంట్లో ఆదాయం వచ్చే ఏ కాంట్రాక్ట్ అయినా కూడా ప్రతి కాంట్రాక్టు పూర్తిగా నిరుద్యోగ యువతగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తాను. అంతేకాదు, ఈ నిరుద్యోగ యువత ఫలాలు ఏదైనా కొనుక్కోవాల్సి వచ్చి, ఒక కారు కొనుక్కోవాలనో, ఇంకొకటి కొనుక్కోవాలనో, ఇంకొకటి కొనుక్కోవాలనో కొనుక్కోవాల్సి వచ్చి అద్దెకు పెట్టుకోవాలి దానికోసం ఆ నిరుద్యోగ యువతకు సబ్సిడీలు కూడా ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తాను. అంతేకాదు, ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తాం. ఇందులో 50% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రిజర్వేషన్స్ ప్రకటిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తాము. ఇంకా ఒక అడుగు ఇంకా ముందుకు వేస్తున్నాం. ఇవాళ మనకన్నా ఎదుటనే పరిశ్రమలు వస్తున్నట్టుగా కనిపిస్తాయి, కానీ ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు మనకందరికీ కూడా ఆ పరిశ్రమను తెచ్చుకునే దానికోసం సంతోషపడాలి. కానీ ఇవాళ పరిశ్రమలు ఎలా ఉన్నాయనంటే, పరిశ్రమలు వస్తున్నాయి, మన దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నాయి, కానీ వాస్తవం ఏంటంటే ఆ పరిశ్రమల్లో ఇచ్చే ఉద్యోగాలు చూస్తే అవి మనకివ్వడం లేదు. ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఎవరో వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్లకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. చదువుకున్న మన పిల్లలకు మాత్రం అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు, లేకపోతే వాచ్మెన్ ఉద్యోగాలు, లేకపోతే చెట్లకు నీళ్లు పట్టే ఉద్యోగాలు తప్పనిచ్చి చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఆ పరిశ్రమల్లో కనపడటం లేదు. ఈ పరిస్థితిని అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మన ప్రభుత్వం దేవుడు దయతో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం ఏ పరిశ్రమ అయినా కూడా 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం. ఈ లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చట్టాన్ని తీసుకొస్తాం. కాబట్టి ఉన్న పరిశ్రమలు, కొత్తగా వచ్చే పరిశ్రమలు అన్నిట్లోనూ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మెరుగవుతుంది. 75% ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రావడంలో పరిశ్రమలు పెట్టిన వాళ్ళు కానీ, పరిశ్రమలు పెట్టబోతా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళెవరికీ కూడా నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఎటువంటి పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు కావాలి, ఎటువంటి చదువులు కావాలి అన్న విషయాల మీద పూర్తిగా ప్రతి జిల్లాలో జిల్లాలోనూ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకొని పెడతాము అని చెప్తా ఉన్నాను. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో మన చదువుకున్న పిల్లలకు ఉచితంగా ఆ స్కిల్స్ నేర్పిస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తాము. చివరిగా ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక హోదా అన్నది సాధిస్తాము అని చెప్పి నేను మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. కారణం ఏంటంటే, ప్రత్యేక హోదా సాధించాలి అనంటే ఇది ఒక్క జగన్ వల్లే సాధ్యం కాదు. జగన్ కు మీ అందరి తోడు ఉంటేనే ప్రత్యేక హోదా అన్నది సాధించగలుగుతాం. 25కి 25 ఎంపీలు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన పార్టీకి మనం తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎప్పుడో ఇస్తాము అనంటే కాదు, ప్రత్యేక హోదా ఎవడైతే ఇస్తాడంటాడో కాదు, ప్రత్యేక హోదా ఇవ్వండి, సంతకం పెట్టండి, ఆ తర్వాతనే మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రకటిస్తాం. ఈ పొద్దున దేవుడు ఆశీర్వదించి మన 25 మంది ఎంపీలకు తెలంగాణలోని 17 మంది ఎంపీలు కూడా జతైతే మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాట మీదకి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటే కేంద్రంలో వచ్చే ఏ ప్రభుత్వమైనా కూడా, ఇవాళ పరిస్థితి చూస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉండే పరిస్థితి లేదు, కనిపించడం లేదు. కేంద్రంలో వచ్చే ఏ ప్రభుత్వానికైనా కూడా నెంబర్ రాదు,
అటువంటి పరిస్థితుల్లో 42కు 42 ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి అడిగితే కేంద్రంలో ప్రధానమంత్రి ఎవడన్నా ఉండని సంతకం పెట్టి తీరాల్సిందే అని చెప్పి హామీ ఇస్తాను. ప్రత్యేక హోదా కూడా సాధిస్తాం, సాధించిన తర్వాత పరిశ్రమలు వస్తాయి. ఎందుకు పరిశ్రమలు వస్తాయి, ఎందుకు హోటళ్ళు వస్తాయి, ఎందుకు హాస్పిటళ్ళు వస్తాయి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, జిఎస్టీ ట్యాక్సులు కట్టాల్సిన పని లేదు. అప్పుడు పరిశ్రమలు కట్టేవాడు పరిశ్రమలు కడతాడు, హోటళ్ళు కట్టేవాడు హోటళ్ళు కడతాడు, హాస్పిటళ్ళు కట్టేవాడు హాస్పిటళ్ళు కడతాడు. ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేకపోతే, ఎప్పుడైతే జిఎస్టీ కట్టాల్సిన పని లేకపోతే, అప్పుడు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అని మీ అందరికీ కూడా నేను నివాళి అర్పిస్తాను. ఉద్యోగాల విప్లవం, వీటి అన్నిటి వల్ల ఖచ్చితంగా ఉద్యోగాల విప్లవం వస్తుందని నేను సంపూర్ణంగా కూడా నమ్ముతా ఉన్నా. వీటినే కాక నవరత్నాల ద్వారా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే ప్రతి మంచిది కూడా మీరు ప్రతి ఇంటికి తీసుకొని పోవాలి, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోవాలి. తీసుకొని పోయి ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులోపలికి పట్టండక్క, 10 రోజులోపలికి పట్టండక్క. అన్నం ముఖ్యమంత్రిగా చేసుకున్నాము, అన్నం ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు నవరత్నాల ద్వారా జరిగే ప్రతి మేలును ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అంటూ ప్రతి అక్కను విన్నవించుకోండి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి, విశ్వసనీయత రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానికి చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలకు అది చూపించి ఎన్నికల్లో ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అటువంటి మార్పును తీసుకొని రమ్మని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తూ మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు, మన లోకల్ హీరో గాంధీ సీనియర్లకు మీ చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. అదే రకంగా నా కుడివైపున రగంలో ఉన్నాడు మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు, మంచి చేస్తాడన్న నమ్మకం సంపూర్ణంగా నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మీరిద్దరిపై ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా, సవినయంగా చేతులు జోడించి పేరు పేరున మరొక్కసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మరొక్కసారి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటాను. వెళ్ళే ముందు ఒక్కసారి మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక్కసారి గుర్తును చూపిస్తా, భయం నుంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క మన గుర్తక్క అన్నో గుర్తన్నా గుర్తన్నా సాలన్నా సాలన్నా మన గుర్తు సాలన్నా సాలన్నా అక్క ఫానక్క ఫానక్క సాలన్నా సాలన్నా సాలక్క సాలన్నా సాలవా సాలక్క సాలక్క
మీ అందరి చల్లని దీవెనలకు చిక్కటి చిరునవ్వులకు మరొక్కసారి మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు